వచ్చినారామా బాగుండరా? ఏం చేయాలమ్మా? ఏడాడు ఎండిపోయింది పిల్లగాడు, ఏం చేస్తున్నా చూస్తా అమ్మా. ఎక్కడ పక్కనే కట్టెలు ఎండికపోయినాయి, ఏమిందే రాదు పచ్చ ఉంటుండే, ఏమిందో ఏమో. దేవుడు అట్లా చేస్తున్నాడు, జనాలు ఏమో ఏడుస్తున్నారు, గోస పడుతున్నారు మంది సెలగుండా. అయ్యో మల్లిగా, నువ్వెంత పని చేసినావు రా, నీ అక్క వస్తే ఇప్పుడు నేనేమని చెప్పాలరా? అయ్యో మల్లిగా, నువ్వు పట్నం వస్తా వస్తా అంటని ఎన్నిసార్లు అన్నా, ఒకసారి కూడా దొరకపోలేను కదరా. అయ్యో మల్లిగా, ఇప్పుడు పోలేసాను నిన్ను. అయ్యో మల్లి, ఇప్పుడు మీ అక్క వస్తుందిరా, అనవసరంగా దొడ్డు సైడ్ వచ్చినా కదరా. ఇప్పుడు మీ అక్క దొడ్డు సైడ్ వచ్చి ఇప్పుడు నన్ను అడిగితే నేనే నిన్ను చంపిన అనుకుంటుంది కదరా. అయ్యో మళ్ళీ, అయ్యో మళ్ళీ అప్పుడే నీకు నూరెళ్ళు నిండిపోయినాయారా. మళ్ళీ ఒకసారి లేవురా. పడబెట్టి పూలు తెలివరా, పూలు మళ్ళీ ఎక్కడ చూడరా నవలయ్యా. నాకు చెప్పకుండా నువ్వు దొడ్డికాడికి వస్తే ఏమైంది నవలయ్యా. మళ్ళీ పొద్దు పొద్దు కాల నాలుగంటలకు లేచి కలగాలి నా పిల్లి లేక నాయన దగ్గరికి తిండివిరా నవలయ్యా. ఓ బరీను నేను ఎవరికంటారీ చెప్పుకుందరా నానైనా, నువ్వు లేని లోకములా నా ఎందుకురా, నా ఎందుకురా. ఓ అబ్బా ఏం కాలేదంట మేమరా, పిల్లగాన్ని దొడ్లో వండబెట్టి సజ్జిపోయినాడు నాయనా. మల్లయ్యా అయ్యా, నీ అక్క వచ్చిందిరా, మాట్లాడరా కొట్టరా. నేను ఆగురా ఆగు, నువ్వు ఆగు పర్వీను. అరే ఈ చేతలు నేను నిసారుకు వచ్చా, కొట్టు నన్ను కొట్టు. ఏం కాలేదంట మేమరా నారాయణా, నువ్వు లేని లోకంలో నేనెట్లా బతుకుతాను గురవు తమ్మి నా తమ్మి. మీ బావ పోయినాక నిన్ను చూసుకొని బతుకుతుండరా నా తమ్ముడా, ఒక్కసారి నాతో మాట్లాడరా మాట్లాడతారు మరు. నా పిల్లగాడు నాకు చెప్పకుండా రేపు ఇంకా చావలేడట. ఆ దేవుడి కట్ల పను అయ్యా, మంచి మంచి సావచ్చు అనుకుంటే నా వల్ల ఎక్కి సావచ్చరారా. మళ్ళీ అయ్యా నాయన, నీ కాలు వక్తరా, నీ కాలు వక్త కొట్టరా, నన్ను కొట్టరా, నన్ను కొట్టరా, ఏమన్నా తీసుకొని సంపూర్తిరా, ఈ దండలు నేను వేసుకొని పోతారా, నేను వేసుకొని పోతా. చచ్చిండా ఎట్టు బతికి మళ్ళ దయమైందాయం రా మళ్ళా. నా పిల్లగారికి నేనంటే పానం చూసిన వాడు చచ్చినా కూడా దొడ్డి దొడ్లేనే తిరుగుతున్నాడు, నా చుట్టే తిరుగుతున్నాడు. నా పిల్లగాడు సావలేడు, ఆ జాతమో ఇట్లకి భయం అవుతున్నది పర్వీన్ అని ఒక్కసారి. అయ్యా మల్లయ్యా, అక్క వచ్చిందిరా, అక్క వచ్చిందిరా. దొడ్డికి పట్టిన దరిద్రం పోతుంది, నీకు పట్టిన దరిద్రం పోతుంది, నాకు పట్టిన దరిద్రం పోతుంది, పోయి మస్తు లక్ష్మి వస్తుంది. నీ రోడ్ల పన్నుడు సావలేదా రా అక్క? నువ్వు మెంటల్ అయ్యమ్మా, నీకేం చెప్తున్నా అప్పటి నుంచి, అప్పటి నుంచి నా నోట్ల నుంచి చెప్తుంటే నువ్వు నా నోరు మూస్తున్నావు, చెప్పనిస్తున్నావా? అమ్మా ఎంత భయం అయ్యరా, పిల్లగాడు చచ్చిపోయిందంట, నేను నేను ఎంత కోసం పడి ఇంట్లో మనవరా. ఇంత దానికి ఇంత లొల్లి లొల్లి వేస్తున్నావు. ప్రవీణ్ ఒక ముచ్చడి చెప్పిండు అక్క, ఆ ముచ్చడికి నాకు చూస్తే నువ్వు అయితే తారిఫ్ తారిఫ్ చేస్తావా? ఏందో చెప్పురా, నాకు భయపడుతుంది. చెన్నాక పైత్యం ఉండనే ఉంటది, ఒక్కో మనిషికి ఒక్కో తీరు పైత్యం ఉంటది. కానీ ఊరల్ల పైత్యం పాడగాను ఎట్లుందో చూడు రీ. చూస్తున్నారా అదేంది, పిల్లగాడిని చంపి మంచిగా పళ్ళంలో తలకాయ పెట్టి ముంగల కత్తుక్కుంటూ అట్లా తిప్పుతున్నారేంది? నరబలి గిట్లా వేసిర్రా అని గుబులు పడుతున్నారు కదా. మీరు అనుకుంటున్నట్టు అది నరబలి కాదు, ఆ పిల్లగాడిని ఎవరు చంపలేరు.
ఊరు అన్నప్పుడు ఊరుకో ఆచారం ఉంటది కదా, అట్లనే రాజస్థాన్ లో ఉన్న కాక్లా అనే ఊరికి కూడా ఓ ఆచారం ఉంది. ఇలా ఆచారం పాడుగాను బతుకున్న ఓ పిల్లగాన్నిట్లా చంపినట్టు సృష్టించి తలకాయ పళ్ళంలో పెట్టి రక్తం అంటించి శరీరం కనబడకుండా కప్పుతారు. ఇట్లా కప్పి ఊరంతా ఊరేగిస్తారు కూడా. అయితే ఇట్లా దసరా రోజున అడిగేస్తారట. ఇది ఈ ఊరల్ల ఆచారం. ఎన్నో ఏండ్ల సంధి ఇట్లా నెజేస్తున్నారు. అయితే ఇట్లా ఊరేగించేగా తీసిన వీడియో ఆల్చేయంగి ఇప్పుడు బయట పడ్డది. ఇక ఈ వీడియో తిరుక్కుంటా పోలీసు వాళ్ళకి అట్లా పడ్డదట. అసలే ఈ ఊరు క్షుద్ర పూజలకు అడ్డనట. ఇక ఎంబటే పోలీసు వాళ్ళు ఇది చేసిన వాళ్ళని పట్టుకుందామని వచ్చే వరకు ఏప్రిల్ ఫూల్ అన్నారు ఊరోళ్ళు. సారు, మేము ఆ పిల్లగాడిని చంపలేదు, ఇట్లా ఊరేగించుడు మా ఆచారం అన్నారట. అయినా ఇదేం ఆచారమో ఏమో, ఇళ్లకు బతుకున్న మనిషిని ఇట్లా సచ్చినట్టు ఊరేగించి ఇంకందులందులో పళ్ళెంలో తలకాయ పెట్టి రక్తం పెట్టి ఏంది రా ఇది, ఇంకా ఏ కాలం నున్నాం రా నన్నుడు పట్టిర్రు. ఇక ఈ ముచ్చట చూసినోళ్ళు ఊరంతా దింపుతున్నారు అక్క. నేను ఇంట్లో వాడుకుంటే లొల్లి లొల్లి ఏమాచారం అయ్యా, ఆచారం చల్లగుండా కుక్కను చూసి నా కాత పెట్టుకున్నట్టు ఈ వాడకపట్నంకి వెళ్ళి వచ్చిండేమో. ఈడొచ్చి ఎందుకు చెప్ప, ఈడొచ్చిడ వండుకున్నా ఎంత అవులో లేపిండ్రు, కుచ్చడు భయం అయిపోయింది జర్ర. అట్లా 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 ఆడుతుంటే ఆట టాక్ వచ్చి సచ్చేపోతుండే. ఏమింది అయ్యా మీ మనుషులు చల్లగుండా ఆచారం చల్లగుండా ఏమాచారం పాడాచారము ఇదంతా ఊడవలే నాయన, అంత పూలు పూలు అయింది జాడ కట్టండి కదే బిడ్డ, నాకు చేత కాదు కదే జాడ కట్టుకుదే ఆగు, అక్కడే తమ్ము లేదు ఆగు రాని ఆయన కూసుతున్నాడు సచ్చి సత్తులో మనవయ్యా. నీతో మనవయ్య రా ఇక్కడ, ఆ దండలు తీసేయరా వాయమ్మో. క్లీన్గా పక్కన పెట్టుకొని కూర్చున్నట్టున్నా, ఆ దండలు తీసేయరా, ఆ దండాల మనవయ్యా. వాయమ్మో వాయమ్మో ఎంతగానో చేతి పరివి, నేను ఎంతగానో చేతి దిగ్గుల పరివై దీపావళి ఇంత మనవయ్యా. నీ పీని వెళ్ళా, నిన్ను నిజంగా నన్ను పెట్టుకొని పోర్రా, ఇవన్న తక్కరైన సాగు కదరా. లక్ష్మణ మన్నువయ్యా, ఏమన్నా ఇండ్రిని పట్టిన తెచ్చిపోయావా, పట్టణం కెళ్ళి సస్తుండేమో తాగి మంచి మంచి చెల్లు చేస్తుండ్రు అయ్యా. వీళ్ళ ఇంటికి సాగు వస్తలేదు బిడ్డ, నిజంగా మంచి మంచి చెల్లు చేస్తుండ్రు బిడ్డ. చిన్న బిర్యానీ తీసుకోండి బిడ్డ, ఆడు నన్ను చంపనీకి తగిన బిర్యానీ తీసుకోండి.